మహేంద్ర సింగ్ ధోని ఇండియాకే కాదు ప్రపంచ క్రికెట్లోనే బెస్ట్ ఫినిషర్స్లో ఒకడు. ఇప్పుడు టీమిండియా ఫినిషింగ్ రోల్స్లో ఉన్న రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ధోనిని ఫాలో అయిపోతున్నారు. కానీ బ్యాటింగ్ స్టైల్లో కాదు, బ్యాట్స్ విషయంలో. ధోని గత ఏడాది T20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు మెంటర్గా ఉన్నాడన్న సంగతి తెలిసిందేగా. అప్పటి నుంచి పంత్, పాండ్యా లాంటి కొందరు ప్లేయర్స్తో టచ్లో ఉంటున్నాడంట. ఈ ఇద్దరు ప్లేయర్స్ ఒకే బ్రాండ్ బ్యాట్స్ వాడుతూ ఉంటారు. సాధారణ బ్యాట్ల కన్నా తాము వాడే బ్యాట్స్ కింద భాగం కాస్త రౌండెడ్గా ఉండాలని వీళ్ళు బ్యాట్ తయారీదారులకు చెప్పారంట. ఈ రకమైన రౌండెడ్ బాటమ్ బ్యాట్స్ వాడటం వల్ల T20లో బ్యాటింగ్ మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ. ధోని మొదటిసారిగా 2019 వరల్డ్ కప్ టైంలో ఇలాంటి బ్యాట్లు వాడేవాడు. ఇప్పుడు పంత్, పాండ్యా కూడా ఇలాంటి బ్యాట్లు తయారు చేయించుకుంటున్నారు. ఫ్లాట్ బాటమ్ ఉన్న బ్యాట్తో పోలిస్తే రౌండెడ్ బాటమ్ బ్యాట్లతో షాట్ మేకింగ్ చాలా సులువుగా ఉంటుందని ఓ అంచనా. 2022 ఐపీఎల్లో చాలా డిసప్పాయింట్ చేసిన తర్వాత పంత్ ధోనిని సలహా అడిగాడంట. అప్పుడు ధోని ఇలా రౌండ్ బాటమ్ బ్యాట్స్ వాడాలని సూచించాడంట.